ఎర్రవరం గ్రామంలో బాల ఉగ్ర లక్ష్మీ నరసింహుల వారు వెలిసారు. ఒక బాలుడి ఒంటి మీదకి వచ్చి ఆయన స్వయంభూగా ఇక్కడ వెలిసారు. అందరూ తప్పక దర్శించుకోండి ఎర్రవరం శ్రీ బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి. ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. జనాలు తండోపదండాలుగా వస్తున్నారు. కోరికలన్నీ తీరుతున్నాయి అండి. తప్పక దర్శించుకోండి. స్వామి నోట మీరే వినండి. ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాము. అంతకంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. కలియుగంలో మనకి భగవంతుడు స్వయంగా దిగి వచ్చిన నమ్మని రోజులు ఇవి. అసలు వచ్చారు అంటే ఏ ప్రతి యుగంలో వస్తారండి. ఒక్క చోట రాడు ఆ భగవంతుడు. చాలా చోట్ల అంటే ఇప్పుడు చాలా చోట్ల ఒకేసారి రారు. ఇప్పుడు ఈ కాలం ఉంది కదా, ఒక 80 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటాయి కదా మన జీవిత కాలంలో. మనకి 80 ఏళ్ళు బతుకుతాం, 60 ఏళ్ళు బతుకుతాం. ఆ జీవితంలోనే 30 సంవత్సరాల కిందట ఏదో ఊరిలో ఇంకొక చోట ప్రత్యక్షం అవుతాడు. ఆ తర్వాత ఇంకొక చోట మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ గ్రామంలో ప్రత్యక్షమయ్యారు. మెట్లు దిగి స్వయంభూగా ఆయన వెలిసారు. విందాం. మాది రాష్ట్రం కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ప్రఖ్యాతిగా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో దూళ్లగుట్టపై లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిశారు. మరి స్వామివారు వెళ్ళటం మాత్రం వాస్తవమేది, అవాస్తవం అయితే కాదు. అది ఎందుకంటే మా గ్రామస్తులందరికీ తెలుసు, ఈ గుట్టల్లో ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు ఒక పుట్టలో పుట్ట బగలగొట్టి ఒక బాబుకి బళ్ళో చదువుకుంటుంటే నరసింహస్వామి వారు ఉగ్రరూపం దాల్చి ఆ అబ్బాయిని అవర్పించి ఆయన కడుపులో జొరబడి స్వామివారు ఉన్నారు అని చెప్పి తీసుకుని వచ్చారు. మరి మేము కూడా ఫస్ట్ వాస్తవంగా నమ్మలేదు. నమ్మపోయేసరికి నాకు కూడా కొద్దిగా సుస్థి ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టాడు స్వామి. అదే రోజు నాకు ప్రతిష్ట ఇంద్రుడు జ్వరం తగిలి కొంచెం ఏదో మాట సరిగి రాకపోతే పక్షవాతం లెక్క హాస్పిటల్లో పోవడం జరిగింది. మరి ఆ భగవంతుడి దేవుడు ఆ దేవుడితో రావాల్సి వచ్చిందో నాకైతే తెలియదు. ఒక వారం రోజులు ఇబ్బంది లేదు. తర్వాత మంచిగానే ఉన్నాను. స్వామివారు బండ రూపంలో వెలిచాడు. ఒకటి బాలారూపము, రెండోది ఉగ్ర రూపము, మూడోది లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంది నమ్మలేదు. ఆ నమ్మకాలు నిజం చేస్తూ కొంతమంది మాటలు రాని వారికి మాటలు రావటం, సంతానం లేని వారికి సంతానం అందటం, మోగా గుడ్డి చెవిటి ఆరోగ్యపరంగా లేని వాళ్ళందరూ కూడా వచ్చి రెండో వారం వచ్చేసరికి మూడో వారం తగ్గిందని వస్తున్నారు. ఫస్ట్ వారం వచ్చాము, ఈ వారం మొక్కం పోయామన్నారు. రెండో వారం ఏంటమ్మా అంటే మాకు అనుమానం ఉందన్నారు. మూడో వారం వచ్చి ఆటోమేటిక్ వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయన్నట. నామాల స్వామి తప్పకుండా నెరవేరుతాయి. దాంట్లో దేవుడు లేని సందేహం లేదు. దేవుడు లేని అన్నవాడు నాశనం అయిపోతాడు. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. మామూలు స్వామివారి దగ్గరికి వచ్చే భక్తులు ఏదో ముడుపులు అంటున్నారు సార్, ఏం తెచ్చుకోవాల్సి స్వామి అక్కడికి? ముడుపులు అన్న విషయం అయితే మాత్రం ఉట్టి మాట అవాస్తవం. అది ముడుపు అంటే మనం ఏదైనా సంతానం కొరకు, ఆరోగ్యం కొరకు, వివాహం కొరకు ఏదైనా మొక్కుంటే గనక స్వామివారికి వచ్చి మనస్సులోనే మీరు మొక్కువటం, మొక్కున్న తర్వాత మీరు ఆయన చెల్లించదలుచుకుంటే 101 రూపాయ 1000 10000 20000 దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకోవడమే కానీ ఈ కొబ్బరికాయలు జాకెట్ ముక్కలు కట్టడం ఇవన్నీ ఉట్టి మాట. కట్టిన తర్వాత ఈ గాలి వానకి మొన్న వచ్చి చెరువులో పడిపోయింది, అది మహాపాపం. దాంట్లో పసుపు ముఖం వేస్తాము. కొబ్బరికాయ అంటే దైవ స్వరూపం. ఏ దేవాలయానికైనా మతంలో కూడా కొట్టాల్సిన కొబ్బరికాయే. కాకపోతే మన హిందువులు అయితే పీచు కొట్టి పీచు తీస్తాము. హిందువులు కాని వాడు పీచు తీసి కొడతారు, అంతే తేడా. శుక్రవారం నాడు తెల్లవారుజాము 4 గంటల నుంచే పంచ సూక్తాలతో పంచామృతాలతో స్వామివారికి అభిషేకము పుష్పార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. రోజు కైంకర్యాలు, నిత్య పూజలు, నిత్య పూజారాధనలు, రోజు అష్టోత్తరము, స్వామివారికి మహానివేదన, ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విశేషంగా ఉండేది శుక్రవారం నాడు ఒక్కరోజు మాత్రమే. తర్వాత అందరికీ కూడా మరి మహాక్షేత్రం కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు అయ్యగారులు ఉంటాము. మేము చేసుకునే పూజలు మేము చేస్తుంటాము. దర్శనం ఎల్లప్పుడూ కూడా నడుస్తూనే ఉంటుంది. దూర ప్రాంతం నుంచి భక్తులకి మీరు చెప్పే సలహా ఏంటండి? దూర ప్రాంతం నుంచి వచ్చే సలహా, వేరే ఇక్కడికి వచ్చిన ఎవరి మాటలు నమ్మద్దు. ఈ దేవాన్ని, ఈ దేవాలయాన్ని సాకు చూసుకుని అందరూ కూడా మేము ఆ కథలు చెబుతాం, ఈ కథలు చెబుతామని జ్యోతిష పండితులు, ఎక్కడెక్కడ వచ్చేవాళ్ళందరూ వాక్కులు చెప్పేవాళ్ళు ఇక్కడ చాలా చోట్ల రూములు తీసుకొని డబ్బుల కోసం ప్రాధాయపడుతున్నారే తప్ప దేవుడు నమ్మిన వాడికి చెడిపోరు, దైవాన్నే నమ్మని చెబుతున్నాము. ఎవరే ఇతర మాటలు ఎవరి నమ్మొద్దని చెబుతున్నాం. ఇప్పుడు శుక్రవారం రోజు కొన్ని 10-20 సంఖ్యలో
వాక్ అని చెప్తున్నారండి, భక్తుల దగ్గర 1000 రూపాయలు అడుగుతున్నారు. మీకు ఇలా చేయకూడదు, అన్యాయం అవుతుంది, ఇంట్లో పెద్ద దిక్కు ఇబ్బంది పడుతుంది, మీరు రుణ మొడుపులు చెల్లియాలి, 1000 2000 అడుగుతున్న విషయం తెలిసింది. మీ నోటీస్కి వచ్చిందండి ఇది? మా నోటీస్కి వచ్చింది. మా కమిటీ వారు కూడా గుట్ట మీద ఎవరు చేయొద్దన్నారు. మరి గ్రామాల్లో ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటే అది అందరు కలిసి ఖండిస్తే ఖండిస్తుంది. దేవాలయం మీద మాత్రం చెప్పొద్దున్నాము, చెప్పేయకుండా అక్కడ చెప్పే వాళ్ళని కూడా ఎక్కడ చెప్పుకోమని చెప్పి వాళ్ళని నెట్టేయడం జరిగింది. అక్కడ నుంచి నేను ఈ దేవాలయంలో ప్రధాన అర్చకుడిని, ఈ దేవాలయంతో పాటు చుట్టుపక్కల 4 దేవాలయాలు, మా ఎర్రవరం గ్రామంలో పురోహితుడిని కూడా, ఈ దేవాలయం మీరు సందర్శించాలంటే బస్సు రూటు వచ్చేవాళ్ళు వయా కోదాడ, హైదరాబాదు సూర్యాపేట వయా కోదాడ, విజయవాడ నందిగామ వయా కోదాడ, ట్రైన్ ప్రకారం రావాలంటే హైదరాబాద్ టు మిర్యాలగూడ లేదా ఖమ్మం, విజయవాడ టు మిర్యాలగూడ, అటు నల్లగొండ నుంచి మళ్ళీ మిర్యాలగూడలో వయా ఉన్నది, ఆంధ్రప్రదేశ్ వచ్చేవాళ్ళు గుంటూరు పిడుగురాళ్ళ ఈ రూట్లో రైలు మార్గం ఉన్నది. ఎక్కువగా ఇది కోదాడకి 15 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముచ్చోర్ నమామహం. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, జయ బాలా ఉగ్రలక్ష్మీ నరసింహ స్వామి వారికి జయ.